హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అసలు సిసలైన బండి మీద పునుగులు పునుగులు అంటేనే గుంటూరు విజయవాడ ఈ జిల్లాలు మొత్తం కూడా ఫేమస్ అండి సాయంత్రం నాలుగు కాంగాల్ని బండి మీద వేడి వేడి పునుగులు వేయటం మొదలు పెడతారు ఆ పునుగులు సేమ్ టేస్ట్ తోటి ఎలా రావాలో ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ నేను ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నానండి పునుగుల బండి వాళ్ళు ఎలాగైతే వేస్తారో అదే కొలతలతోటి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళని యాడ్ చేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోండి ఎండాకాలం కదా కొంచెం తక్కువ నానపెట్టుకున్నా కానీ వెంటనే నానిపోతాయి చూడండి మొత్తం అంతా కూడా నానిపోయినాయి కదా ఈ పిండిని మిక్సీలో కన్నా గ్రైండర్ లో రుబ్బుకుంటేనే మీకు ఆ పునుగులు అనేవి క్రిస్పీగా వస్తాయి పిండి కూడా చాలా బాగా మెదుగుతుంది మెత్తగా చూడండి ఇలాగ గ్రైండర్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ అంటే కొంచెం గట్టిగా ఉండేలాగానే మనం పిండిని వేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటు అలా వదిలేసేయండి మీరు సాయంత్రం పునుగులు వేయాలి అంటే ఈ పిండిని ఉదయాన్నే వేసుకొని పెట్టుకోండి లేదా ఉదయం వేసుకోవాలంటే సాయంత్రం వేసి పెట్టుకోండి పిండి చక్కగా పులుస్తుంది ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక వారం దాకా చక్కగా నిల్వ ఉంటుంది చూడండి పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని వేస్తున్నాను మనం మరక ఆడించిన పిండి ఉంటుంది కదండి ఆ బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూను మైదా పిండిని వేసుకోండి అంటే మనం తీసుకున్న కప్పు క్వాంటిటీకి ఈ పొడులని యాడ్ చేసుకోవాలి ఇంకొకసారి పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఒక విషయం ఏంటంటే మనం ఈ పొడులని వేశాక పిండి అంతా కూడా గట్టిగా అయిపోతుంది కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి బోండాలకి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఉండ చుట్టేలాగా ఉండాలి దోసల పిండి మాదిరిగా పల్చగా ఉండకూడదు ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ని వేసుకొని పిండిని ఎంత బాగా అయితే చేత్తో కలుపుకుంటామో అంత రుచిగా అంత బాగా పొంగుతాయి గెరట పాడటం కన్నా చేత్తోటి కలిపితేనే బాగుంటుంది ఈ పిండికి సరిపడా ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పుని కూడా వేద్దాము ఎందుకంటే పిండి ఆల్రెడీ మనకి పులిసిపోయి ఉంటుంది కదా పునుగులు వేసుకోవటానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతులకి ఇలాగ నీళ్ల తడిని అంటించుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాము ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి ఈ పునుగులు అచ్చం బండి మీద రావాలంటే ఇనప బాండిలోనే పునుగుల్ని వేయండి అలాగే మనం వాడిన నూనె కూడా పామ్ ఆయిల్ అయి ఉండాలి పామ్ ఆయిల్ అయితే ఈ పునుగులకి నూనె అనేది అస్సలుకి అంటుకోదు మనం బజార్లో బోండాలు తింటూ ఉంటాము నూనె అనేది అస్సలుకి తాగదు కదా దాని సీక్రెట్ అదేనండి వాళ్ళు యూజ్ చేసేది పామ్ ఆయిల్ మనం ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రైల్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పామ్ ఆయిల్ వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకి మంచి గోల్డెన్ కలర్లోకి ఈ పునుగులు వేగిపోయినాయో ఇలాగా ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి పునుగుల్ని వెరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ పునుగుల్లోకి అప్పటికప్పుడు చేసిన టమాటా పచ్చడి కానీ లేదా ఏదైనా ఊరగాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఈ పునుగుల్ని ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి మనకిప్పుడు ఇది పచ్చళ్ళ సీజన్ కదండి ఇలాంటి టైంలో మనం పులుగుల్లో కానీ దోశల్లో కానీ వేసుకొని తినే సూపర్ టేస్టీ టమోటాలు మిరపకాయలు కలిపి పెట్టిన పచ్చడిని కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అరకిలో టమోటాలను తీసుకుంటే కిలో పండు మిరపకాయలని తీసుకోవాలి పండు మిరపకాయలు కూడా నాటు కాయలు అలాగే కారం లేని కాయల్ని తీసుకోవాలి వీటి రెండింటినీ కూడా శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక యాభై గ్రాముల కళ్ళుప్పు యాభై గ్రాముల పచ్చళ్ళ చింతపండు చింతపండులో ఉండే ఈనల్ని ఇత్తనాలని తీసేయండి ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే టమోటాలను కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కన ఉన్న కొనలను తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పాండిని పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆవాలు అలాగే ఒక అర స్పూను మెంతుల్ని వేసి దూరగా వేగేలాగా వేపుకొని వీటి మొత్తాన్ని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకొని మెత్తటి పౌడర్ అయ్యేలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక యాభై గ్రాముల పల్లీ నూనెను వేసుకొని ముందుగా మనం తీసుకున్న ఈ పండు మిరపకాయల్ని ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేగేలాగా వేపుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మళ్ళీ అదే బాండీలోకి ఇంకొంచెం పల్లి నూనెను వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఈ టమోటాలని కూడా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చింతపండుని కూడా యాభై గ్రాముల చింతపండుని తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇదే టమోటాల్లోకి వేసి మగ్గేలాగా చూసుకోవాలండి కొంచెం సమయానికి చూడండి అవన్నీ కూడా సాఫ్ట్ గా అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా టమోటాలు మిరపకాయలు రెండు పూర్తిగా చల్లారాక ముందుగా మనం పండు మిరపకాయలని మిక్సీ జార్లోకి కొంచెం వేసుకోండి అలాగే కొంచెం టమోటాలను కూడా వేసుకోండి ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మొత్తం అంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకోవాలండి అల్లం పచ్చడి ఉంటుంది చూసారా అండి సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది ఈ పచ్చడి మనకి ఖచ్చితంగా ఆరు నెలల పాటు నిర్మ ఉంటుంది దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న కళ్ళుప్పు అలాగే వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి పొడిని కూడా వేసుకుందాము ఎంతో టేస్టీ అయినా టమోటా మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి పోపును వేసుకుందాము ఇంకొక వంద గ్రాముల నూనెని యాడ్ చేయండి అలాగే ఒక స్పూన్ ఆవాలు నాలుగైదు మిరపకాయల్ని వేసి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసి ఇదంతా కూడా దూరగా వేగేలాగా వేపుకుందాము ఈ నూనె అంతా కూడా పూర్తిగా చల్లారాక మనం పోపుని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేస్తున్నానండి ఇలాగా చల్లగా అయ్యాక మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అలాగే దాంట్లోకి టమాటా మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది కదా ఆరు నెలల పాటు తినచ్చు మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్